పక్కన ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం సభ్యులు కానీ ఏమన్నా ఈ బిల్లుకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి మాట్లాడతారేమో అని ఎదురు చూసాం అధ్యక్ష, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాని పరిస్థితుల్లో ఇక మేమే ముందడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, రైట్ టు ఎడ్యుకేషన్ను రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్గా మార్చిపోతాం. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అధ్యక్ష ఈ బిల్లు ప్రవేశం. ఈ బిల్లు ప్రవేశంతో ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ఇక మీదట ఆ ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఈ బిల్లు ప్రవేశం తర్వాత మారబోతున్నాయి అధ్యక్ష. అక్షరాల 45,000 స్కూళ్ళు అధ్యక్ష మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు. ఈ 45,000 గవర్నమెంట్ స్కూళ్ళు 1 నుంచి 6వ తరగతి దాకా రేపు సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం కాబోతా ఉన్నాయి అధ్యక్ష. ఆ తర్వాత సంవత్సరం 7వ క్లాసు, ఆ తర్వాత సంవత్సరం 8వ క్లాసు, ఆ తర్వాత సంవత్సరం 9వ క్లాసు, ఆ తర్వాత సంవత్సరం 10వ క్లాసు. 4 ఏళ్లలో పూర్తిగా మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్ రాసే పరిస్థితి ఈ బిల్లు ద్వారా రాబోతుంది. చారిత్రాత్మక బిల్లు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ బిల్లుకు సంబంధించి ఒక 3 అమెండ్మెంట్స్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అందులో మొట్టమొదటి అధ్యక్ష Section 7, Subsection 3D అధ్యక్ష, కన్వర్టింగ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అధ్యక్ష. ఈ సెక్షన్ 7 సబ్సెక్షన్ 3D ద్వారా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఇక మీదట ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా కన్వర్ట్ చేస్తూ అమెండ్మెంట్ తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. సెకండ్ అమెండ్మెంట్ అధ్యక్ష, Section 7, Subsection 4B 2A అధ్యక్ష, ఇంప్రూవింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ బై ఇంట్రడ్యూసింగ్ ఇంగ్లీష్ ఎస్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అధ్యక్ష. ఇక మీదట ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ఇంగ్లీష్ ఎస్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఫాలో అవుతాం అధ్యక్ష. అధ్యక్ష, 3వ అమెండ్మెంట్ అధ్యక్ష, Section 99, Clause 13 అధ్యక్ష, పవర్ ఆఫ్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్ రిగార్డింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ మూడు అమెండ్మెంట్స్తో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఈ 3 అమెండ్మెంట్స్తో ఇంగ్లీష్ మీడియం చదువులు ఇక ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు పూర్తిగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈ అమెండ్మెంట్స్తో వస్తుంది అధ్యక్ష. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. దీని మీద ఎన్నెన్నో సందర్భాలలో అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. చర్చ జరిగిన నేపథ్యంలో దీన్ని మళ్ళీ ఎక్కువగా సాగదీయడం కన్నా ఒక చారిత్రాత్మక ఘట్టం అని మాత్రం తెలియజేస్తూ ప్రతి పేదవాడికి ఇక మీదట ఇంగ్లీష్ మీడియం అన్నది తన సొత్తు అవుతుంది, రైట్ టు ఎడ్యుకేషన్ కాదు రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అన్న కళ ఇవాళటి నుంచి నెరవేరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బిల్లును సంపూర్ణంగా మద్దతు తెలపవలసిందిగా సభను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ది క్వశ్చన్ ఈజ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అమెండ్మెంట్ బిల్ 2019, దోస్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా, దోస్ హు ఆర్ అగెన్స్ట్ ప్లీజ్ సే నో. యాజ్ హావ్ ఇట్ ది మోషన్ ఈజ్ క్యారీడ్ and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 5, clause 1 enacting formula and long title they have, and they are before the house. The question is, those who are for clause 2 to 5, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. I have it. Clause 2 to 5, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Education to move the motion for passing the bill. Adhyaksha, before I move the bill for passing, Adhyaksha, indulo inkoka pradhanamaina amsham, Adhyaksha, తెలుగు యాజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. తెలుగు భాషా వికాసానికి ఈ యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. తెలుగు భాషను కంపల్సరీగా దీన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా అన్ని క్లాసుల్లో ఈ యొక్క తెలుగు సబ్జెక్టును
కంపల్సరీ సబ్జెక్టుగా చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఐ బెగ్ టు మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అమెండ్మెంట్ బిల్ 2019 బి పాస్డ్. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. I have it. The motion is carried and the bill is passed. Okay. The house is adjourned to meet again tomorrow.